हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। रही हाईकोर्ट आफ् आंध्र प्रदेश में कोई पर्मनेंट पोजिशन रिक्रूटमेंट नोटिफिकेशन अच्छे रिलीज़ फ्रेंड्स। पोस्ट एवरेवर अप्लाई चेसुकोवच्चु एंत अमाउंट पे स्केल प्रोवाइड इपड़े क्लियर चूसा मन चैनल इंका सब्सक्राइब चेसको सब्सक्राइब चेसको सपोर्ट चेयंडि। मैं पेट्टे प्रति वीडियो वनक फ्रेंड्स चाला हार्ड वर्क चूसिनप्पुडु ओक चिन्न लाइक चेयडम वल्ल मैं मरिन्नि वीडियोस अयिते मी मुंदुकु तीसुरागलुगुतामु। सो इप्पुडैते नोटिफिकेशन गनुक चूसुकुन्नट्लयिते हाईकोर्ट आफ् आंध्र प्रदेश అమరావతిలో మనకి కొన్ని పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి। సో కోర్ట్ మాస్టర్ పోస్టులు అయితే ఉన్నాయి అండ్ పర్సనల్ సెక్రటరీ ఆఫ్ హానబుల్ జడ్జెస్ అండ్ రిజిస్టర్స్ పిఏస్ అయితే కావాలి ఫ్రెండ్స్। పర్సనల్ సెక్రటరీయేట్ కావాలి వాళ్ళకి హానబుల్ జడ్జెస్ కింద రిజిస్టర్స్ కింద అయితే ఉంది। సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ కోర్ట్ మాస్టర్ పోస్టులకి। దీనికి ఎవరెవరు ఎలిజిబుల్, మీకు ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు చూద్దాము। మొత్తం 76 పోస్టులకు గాని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనేది మనకి। ఈ 76 పోస్టుల కూడా రెండు పోస్ట్ మాస్టర్ పోస్టులు అయితే ఉన్నాయి, పర్సనల్ సెక్రటరీ టు ద హానబుల్ జడ్జెస్ కింద రిజిస్టర్ కింద పిఎస్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటుంది। పేమెంట్ అనేది 57,100 నుంచి 150,000 వరకు అయితే మీరైతే రీచ్ అయితే అవుతారు। దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ ఫామ్ కూడా మీకు చూపిస్తాను। ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి 30/09/2022 నుంచి అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అవుతుంది। లాస్ట్ డేట్ వచ్చేసేపాటికి అక్టోబర్ 22/2020 లోపల మీరు అప్లై అయితే చేసుకోవాలి। దీన్ని అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోకూడదు ఫ్రెండ్స్, ఆఫ్లైన్లో సబ్మిట్ అయితే చేయాలి। సో వేకెన్సీ పొజిషన్ వచ్చేసేపాటికి కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ పిఎస్ టు ద హానబుల్ జడ్జెస్ రిజిస్టర్ కింద పనిచేయాలంటే మీకు ఓపెన్ కేటగిరీలో 28 పోస్టులు అయితే ఉన్నాయి। ఈ 28 పోస్టుల కూడా ఉమెన్స్ కి 12 పోస్టులు అయితే ఉన్నాయి। ఓపెన్ కాంపిటీషన్ ఈడబ్ల్యూసీ కింద అయితే 8, బీసీ ఏ కేటగిరీ కింద 5, బీసీ బి కేటగిరీ కింద 7, బీసీ డి కేటగిరీ కింద 6, బీసీ ఈ కేటగిరీ కింద 3, ఎస్సీ కేటగిరీ కింద 11, దాంట్లో 4 ఉమెన్ పోస్టులు అయితే ఉన్నాయి, ఎస్టీ కేటగిరీ కింద 5 అయితే ఉన్నాయి। టోటల్లీ 76 పోస్టులు అయితే ఉన్నాయి। ఈ టోటల్ 76 పోస్టులో 22 ఉమెన్ కేటగిరీ కింద అయితే పోస్టులు అయితే రిజర్వ్ చేసి అయితే ఉన్నాయి। ఇక్కడ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ వాళ్ళు మినిమం డిగ్రీ ఇన్ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ ఎట్ యూనివర్సిటీ అనేది ఇస్తున్నారు। మీరు డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, మీరు ఆర్ట్స్లో చేస్తారా సైన్స్లో చేశారా కామర్స్లో చేశారు అనేది కాదు। సో డిగ్రీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి, బట్ కానీ మీకు 180 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ కండక్ట్ బై ఏపీ స్టేట్ గవర్నమెంట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ సచ్ అదర్ క్వాలిఫికేషన్ మే బీ కన్సిడర్డ్ అనైతే ఇస్తున్నారు। హానబుల్ చీఫ్ జస్టిస్ టు ద ఈక్వలెంట్ అనేది ఇస్తున్నారు। ఇక్కడ హౌ ఆర్ క్యాండిడేట్స్ హు హావ్ పాస్డ్ 150 వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ఆల్సో కెన్ అప్లై అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ పాస్ ఇన్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అనైతే ఇస్తున్నారు। ఇక్కడ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ ద క్యాండిడేట్ పోస్టింగ్ కంప్యూటర్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నాం అని చెప్తున్నారు। సో ఫ్రెండ్స్, ఎవరైనా టైపింగ్ నేర్చుకోవాలి ఇంటికాడ ఉండి మేము ఎక్కడికి వెళ్ళకుండా అంటే మీకు ఒక ఇన్స్టిట్యూట్ అయితే ఉంది ఫ్రెండ్స్, సాయి కృష్ణ ఇన్స్టిట్యూట్ అయితే ఉంది, ఇది ఖమ్మంలో ఉంది, ఇది గోపాలకృష్ణమూర్తి సార్ అయితే రన్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ని। ఈ సార్ కిందైతే చాలా మంది స్టేట్ సెంట్రల్ అయితే వెళ్ళారు ఫ్రెండ్స్ టైపింగ్ నేర్చుకుని, వాళ్ళు ఆల్రెడీ జాబ్స్ అయితే పొందారు గవర్నమెంట్ జాబ్స్। మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నేను డిస్ప్లే అయితే చేస్తున్నాను, ఫోన్ నెంబర్స్ కాల్ చేసి అయితే కనుక్కోండి। ఈ సార్ కింద మీకు ఇంటి దగ్గరే ఉండి షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ లోయర్ గ్రేడ్ అన్నీ నేర్పిస్తారు ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సార్ కాల్ చేసి అయితే కనుక్కోండి। పూర్తి వివరాల కోసం ఇక్కడ నెంబర్స్ అయితే సంప్రదించండి। ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది కదా, ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, షార్ట్ హ్యాండ్ ఇన్ ఇంగ్లీష్ స్పీడ్ 180 వర్డ్స్ పర్ మినిట్ ఆర్ 150 వర్డ్స్ పర్ మినిట్, టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్, నాన్ క్రిమిలేయర్ వాళ్ళు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేటు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా మీరైతే సబ్మిట్ అయితే చేయాలి। స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది మీకు రిటన్ టెస్ట్ కానీ ఏమీ ఉండదు ఫ్రెండ్స్, జస్ట్ టైపింగ్ టెస్ట్తోనే మీకు జాబ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు। టైపింగ్ టెస్ట్లో పాస్ అవ్వాలి, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్తున్నారు। ఈ టైపింగ్ టెస్ట్లో 180 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ 3 మినిట్స్లో టైప్ చేయగలగాలి, 150 వర్డ్స్ పర్ మినిట్ అయితే 4 మినిట్స్ డ్యూరేషన్ అయితే టైం అయితే ఇస్తున్నారు। ఇక్కడ టెస్ట్ విల్ బి 100 మార్క్స్ ఫర్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ అని అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్, 20 మార్క్స్ అనేది ఓవరాల్ ఇంటర్వ్యూకి అయితే ఉంటుంది। దీన్ని అప్లై చేసుకోవడానికి మీకు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే 19/11/2022 అంటే మీ నవంబర్ 19th రోజు అయితే దీన్ని ఎగ్జామ్ అయితే కండక్ట్
కండక్ట్ చేస్తారు, అంటే టైపింగ్ టెస్ట్ ని కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూస్ అనేది 25/11/2022 అయితే ఉంటాయి. అంటే ఎవరైతే షార్ట్ హ్యాండ్ లో మీకు 180 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేశారు లేదా 150 వర్డ్స్ టైప్ చేశారు వాళ్ళు పాస్ అయితే అక్కడ మీకు సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ ఏ రోజు ఉంటుంది అంటే నవంబర్ 25 రోజు మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. రిజల్ట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ అండ్ వచ్చేసేపటికి నవంబర్ 30 రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. అంటే మీరు విత్ ఇన్ 1 మంత్ లో అయితే పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. కోర్ట్ మాస్టర్స్ ఏపీలో పడ్డాయి, సో దీనికి పే స్కేల్ కూడా చాలా బాగుంది. ఇది గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ తో సమానం ఫ్రెండ్స్, కోర్ట్ మాస్టర్ పోస్టులు అనేవి కూడా. అందుకే ఒకసారి ఇమిడియట్ గా చూసుకుని అప్లై చేయండి. బట్ ఇక్కడ మీకు టైపింగ్ అనేది బాగా వచ్చైతే ఉండాలి. షార్ట్ హ్యాండ్ లో మీరు ఆల్రెడీ టైప్ చేయగల కెపాసిటీ మీలో ఉండాలి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసేపటికి ఓసీ ఈడబ్ల్యూసీ బీసీ కేటగిరీకి అయితే 1000 రూపీస్ అయితే పే అయితే చేయాలి. పిహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళైతే 500 రూపీస్ అయితే పే అయితే చేయాలి. సో ఎవరి పేరు మీద తీయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిజిస్టర్ అడ్మినిస్ట్రేషన్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్ట్ బ్రాంచ్ అమరావతి ఐఎఫ్ఎస్సి కూడా అయితే ఇస్తున్నారు. సో ద ఎగ్జామినేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండ్ అని అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి పే చేసిన మీకు ఇవ్వరు, రిఫండ్ చేయరు. అందుకే చూసుకొని అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ ఎలా అప్లై చేయాలో చూద్దాము. ఈ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి పోస్ట్కి అప్లై చేయాలంటే ఇది ఆన్లైన్, ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్. ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్లో డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇక్కడ మీ నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, నేటివ్ ప్లేస్, మీరు షెడ్యూల్ క్యాస్ట్ అయితే షెడ్యూల్ క్యాస్ట్ రాయండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, అడ్రస్ ఫర్ కరస్పాండింగ్ టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబరు, మీ ఎంప్లాయ్మెంట్ స్టేటు, ఇక్కడ ఇక్కడ వచ్చేసేపటికి ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్, యువర్ ఫెయిత్ఫుల్లీ సిగ్నేచర్ పెట్టి దీన్ని ముందు ప్రింట్అవుట్ తీసుకొని దీని సిగ్నేచర్ పెట్టి దీన్ని గెజిటెడ్ ఆఫీసర్తో మీరు అటెస్టేషన్ చేయించాలి. సర్టిఫికేట్స్ అన్నీ కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటెస్టెడ్ బై గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ అయితే ఇస్తున్నారు. గెజిటెడ్ ఆఫీసర్తో మీరు సంతకం పెట్టించి వాళ్ళ స్టాంప్ వేయించాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. సర్టిఫికేట్స్ మీద కూడా అంతే చేయాలి. సో ఇంతకు నేను చెప్పాను కదా సర్టిఫికేట్స్, అవన్నీ అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ అయితే చేయండి. అటాచ్ చేసి వాళ్ళకి పోస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. డీడీ కూడా పంపించాలి దీంతోపాటు. డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ థీమ్ అని చెప్పి ఇంత ఒక అడ్రస్ చెప్పాను, దీన్ని పోస్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో దీన్ని అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కూడా మీకు అక్టోబర్ 22 మార్క్ మాత్రమే టైం అయితే ఉంది. ఈ లోపల వాళ్ళకైతే రీచ్ అయితే కావాలి మీ అప్లికేషన్ ఫాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా చూసుకొని అయితే అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.